గౌతమ్ నగర్ డివిజన్ గోపాల్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పోస్టాఫీస్ను మాజీ బీజేపీ ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రరావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులు ఈ చుట్టుపక్కల వారు ఈ పోస్టాఫీస్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాల్ నగరి కాలనీ వాసులతో పాటు 141 గౌతమ్ నగర్ బీజేపీ లీడర్స్ డివిజన్ ఎక్స్ ప్రెసిడెంట్ మనోజ్ ప్రభాకర్ పైనులి, ఎస్సీ మోర్చా డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఎస్ గణేష్, బీజేవైఎం డిస్ట్రిక్ట్ స్పోక్స్ పర్సన్ ఈసం రాకేష్, ఎస్సీ మోర్చా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బి రవి, ఓబీసీ మోర్చా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాసుదేవ్, బీజేపీ సీనియర్ లీడర్స్ కిషోర్, గణేష్ యాదవ్, గణేషన్ ప్రకాష్, బలరామ్, నసిమచారి, లల్లు శ్రీధర్, దత్తు, మల్కాజిగిరి అసెంబ్లీ లీడర్స్ బి నాగరాజ్, సదానంద్ గౌడ్, విఠోబా, సర్వేష్ యాదవ్, మహేష్ మొదలగున వారు పాల్గొన్నారు. మల్కాజ్గిరి ప్రాంతంలో ఇక్కడ ఫస్ట్ ప్లాన్ చేసి పోస్ట్ ఆఫీస్ ఇక్కడ రావడం జరిగింది. ఇది శ్రీనివాసరావు గారికి నడపడానికి పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి పర్మిషన్ ఇచ్చారు. ఇది ఒక నూతనమైనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్. ఇది ప్రైవేట్ వ్యక్తులకు పోస్టల్ సర్వీసెస్ వారు ప్రజలకు అందించేటట్టు, ప్రజల దగ్గరకే పోస్ట్ ఆఫీస్ సేవలు వెళ్లేటట్టు, ముఖ్యంగా స్టాంప్స్, రిజిస్టర్ పోస్టు, పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి స్పీడ్ పోస్టులు, ఇవన్నీ కూడా వారికి రెవెన్యూ స్టాంప్ సేల్ గానే, పోస్టల్ స్టాంప్ సేల్ గానే వీటన్నిటికీ వారికి ఇచ్చారు. వారు ఇక్కడ అమ్మకం చేసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్టర్ పోస్ట్ కూడా ఇక్కడ ఎక్నాలజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క ఫెసిలిటీ ఏదైతే స్థానికమైనటువంటి వ్యక్తులకు పోస్ట్ ఆఫీస్ దూరం ఉంటే వారు దగ్గరగా ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు. రెండో విషయము, ఈ దీనివల్ల పోస్ట్ ఆఫీస్ ఒక కొంతమందికి ఒక ఉపాధి కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమంది రిటైర్డ్ పర్సన్స్ కానీ, లేకపోతే యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, ఈరోజు మొత్తం హైదరాబాద్ నగరంలో మనకున్న సమాచారం ప్రకారం కూకట్పల్లిలో ఒకటి, మల్కాజ్లో ఒకటి, రెండు ప్రారంభమైనాయి. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఒక ఫ్రాంచైజీ పోస్ట్ ఆఫీస్ మొదలైతే చాలా మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మంచి నూతనంగా ఒక వినూత్నమైనటువంటి ఒక స్కీమ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ శ్రీనివాసరావు గారు ఇది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వారికి మంచిగా నడవాలి, ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి రేపు రాబోయే రోజుల్లో కూడా సేవింగ్స్ బ్యాంక్ లాంటివి కూడా ఫెసిలిటీ కలెక్టర్ గారి పర్మిషన్తో వస్తుందని చెప్పి భావిస్తూ ఇది ప్రజలకు మంచి అవకాశము, మంచి సహకారం ఉంటుంది ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ అని కూడా తెలియజేస్తూ ఈ యొక్క సర్వీస్ సెంటర్ని అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు హనుమాన్పేట్ గోపాల్ నగర్ కాలనీలో 18-37 హౌస్ నంబర్ గోపాల్ నగర్ కమిటీ హాల్ లైన్లో డెడ్ ఎండ్లో ఉంది ఇల్లు. శ్రీనివాస్ గారికి పోస్ట్ ఆఫీస్ ఓపెనింగ్ ఈరోజు చేశాము. గౌరవనీయులైన శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ఈరోజు ఓపెనింగ్ చేశారు, రిబ్బన్ కటింగ్ చేశారు. ఎమ్మెల్సీ, ఎక్స్ఎమ్మెల్సీ, సీనియర్ బీజేపీ అడ్వకేట్ అండ్ సీనియర్ లీడర్. ఈరోజు ప్రజలకి ఇదంతా చాలా మంచి అవకాశము, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో స్కీమ్స్ పోస్టల్ ఆఫీస్లో ఉన్నాయి ఈరోజు. అయితే ఇది ఒక ఫ్రాంచైజీగా ఇప్పుడు ఓపెన్ అయ్యింది కొన్ని రోజుల కింద. దీంట్లో రిజిస్ట్రేషన్ పోస్ట్ కానివ్వండి, పార్సల్స్ కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని స్పీడ్ పోస్ట్ కానివ్వండి, ఇవన్నీ మీకు ప్రజలకు అందరు కూడా రెవెన్యూ స్టాంప్స్ కానివ్వండి, ఇవన్నీ పోస్టల్ స్టాంప్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఇక్కడ లభిస్తాయి. శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఎస్పెషల్లీ జ్యోతినగర్, గోపాల్ నగర్, హనుమాన్పేట్, మల్లికార్జున్ నగర్, గౌతమ్ నగర్ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మా తరఫు నుంచి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఒక పోస్ట్ ఆఫీస్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో దీంట్లో ఇవన్నీ కూడా మీరు అడ్వాంటేజ్గా యూజ్ చేసుకోవచ్చు. మీకు అందరు కూడా దగ్గర ఇది మళ్ళొకసారి చెప్తున్నాను అడ్రస్, గోపాల్ నగర్ కమిటీ హాల్ డెడ్ ఎండ్లో ఉంది ఇల్లు, 18-37 హౌస్ నంబర్. ఇది ఈ పోస్ట్ ఆఫీసు మన శ్రీనివాస్ గారుకి గౌరవనీయులైన శ్రీ కిషన్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు, మన హోమ్ మినిస్టర్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన లెటరేట్ మీద వచ్చింది. సో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు సేవ చేయడానికి ఇలాంటి ఇంకా ఎన్నో కూడా
ప్రయత్నాలు చేస్తుంది. దీంట్లో కొంచెం సేవింగ్స్ అకౌంట్ ఇవి కూడా మేము అందరము ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని రోజుల్లో ఇది కూడా సేవింగ్స్ అకౌంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా ఈ ఒక మంచి అవకాశంని ఉపయోగించుకోవాలని మా అందరి తరఫు నుంచి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. నేను మొదలు భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఫ్రెంచైజ్ పోస్ట్ ఆఫీస్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మేము ఇక్కడ ఉండబడే జ్యోతినగర్, తర్వాత మా హనుమాన్పేటు, మల్లికార్జున నగరు, గోపాల్ నగరు, ఉత్తమ్ నగరు, ఇంకా దగ్గరలో ఉండే వాళ్ళకి సేవ చేయడానికే ఈ యొక్క ఆఫీస్ను ప్రారంభించాము. ఈ ఆఫీస్లో స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు, పార్సల్ పోస్టు, రెవెన్యూ స్టాంప్స్, పోస్టల్ స్టాంప్స్, ఇంకా ఇతరత్ర అవన్నీ తప్పకుండా మీకు సర్వీస్ దొరుకుతుంది. మీరు అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు, ఎందుకంటే మధ్యలో మీకు గేట్ ఉంది, సఫిల్ కూడా గేట్ ఉంది, అక్కడ చాలాసేపు ఆగుతారు. అదంతా ఇబ్బంది లేకుండా క్షణాల లోపల మీకు మీ యొక్క సర్వీస్ను పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు పోస్ట్ కావాలంటే కూడా మీకు అక్కడ పోవడము, ఒక హాఫ్ డే వేస్ట్ చేసుకోవడము టైం అవుతుంది. ఆ టైం కాకుండా మీ అందరికీ సేవ చేయడానికి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అకామిడేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ యొక్క సేవలను ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాము. ఈ యొక్క దీని అడ్రస్ ఏంటంటే గోపాల్ నగర్ కమ్యూనిటీ హాలు లేన్ లోపల ఎండ్లో ఉంది. ఇది 18-37 నంబర్లో ఉంది. మీకు అందుకు అందరికీ అనుకూలంగా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అనుకోకుండా కాకుండా ఏంటంటే ఈ మల్లికార్జున నగర్ యొక్క ఆర్చ్ ఉంది, అట్లకేళ్ళు కూడా రావచ్చు. అట్లకేళ్ళు కూడా వస్తే మీరు లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తే అక్కడ ఒక ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్కు వస్తే అక్కడ కూడా దగ్గరలో కూడా ఉంది. బోర్డులు కూడా కొన్ని ప్లేస్లలో అకామిడేట్ చేశాము. మీరు దగ్గర ఉన్న వాళ్ళని కూడా అడిగితే కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి మా సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాము. మరొక్కసారి ఈ జ్యోతి నగరు, మల్లికార్జున నగరు, ఉత్తమ్ నగరు, గౌతమ్ నగరు, హనుమాన్పేట పబ్లిక్ మేము విన్నపం చేస్తున్నాము. మీరు తప్పకుండా ఈ యొక్క ఇంకొక విన్నపం ఏంటంటే ఇక్కడ ఉండబడే వాళ్ళు, షాప్ వాళ్ళు కానీ, తర్వాత ఇంకేదైనా అసోసియేషన్స్ కానీ ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ గురించి మిగతా వాళ్ళకి కమ్యూనికేట్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఛానల్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. సరి అయిన విధంగా కమ్యూనికేట్ కావాలని ఒక కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.